దైవభక్తి ఛానల్ సందర్శకులకి నమస్కారం. ఇవాళ చెప్పేది ఏమిటంటే, నా అనుభవంలో కూడా జరిగినటువంటిది నిరహంకారము నిర్వికార దర్శనము. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గురుశిష్యుల సాంప్రదాయంలో వ్యాసుడు, గణపతి, శ్రీరాముడు, సాందీప మహర్షి, శ్రీకృష్ణార్జునుడు, ఈ విధంగా జరిగే ద్రోణాచార్యుడు, అర్జునుడు, ఏకలవ్యుడు, కబీరు, రామానందుడు, సుఖ మహర్షి, పరీక్షితుడు, అలాగే ఆంధ్రయోగులు అనేటువంటి ఇప్పుడు వెలువడుతున్న రెండవ భాగంలో మా గురువు గారు కూడా ఉన్నారన్నమాట, రెడ్డి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఆయన గురువులు పాపయ్య శాస్త్రి గారు, అయ్యల సోమయాజుల పాపయ్య శాస్త్రి గారు. తరువాత ఆయన ఒకసారి పెళ్లి చేస్తామంటే బాధపడుతూ వద్దన్నా కానీ తీసుకొస్తే రాజమండ్రి వచ్చి కోటిలింగాల దగ్గర దిగి అక్కడ ఈయన ఒక్కరు వచ్చేసి చాలా బిక్కరగా ఏడుస్తున్నారన్నమాట. ఇంతట్లోకి కిటికీలోంచి చూసి ఆయన ఎవరంటే సనారి విశ్వనాథావధూతులు గారు. చూసి ఎవరు నాయన, ఎందుకు ఎడిసినో లోపలికి రా అని తీసుకొచ్చి వచ్చాక కూర్చోబెట్టి ఇవన్నీ చేసి చెప్పాక అసలు విషయం చెప్తే నాకు ఇలాగ పెళ్లి చేస్తానంటున్నారు, నాకు ఇష్టం లేదని. ఏం పర్వాలేదు, నేను గృహస్థాశ్రమం నుంచే వచ్చినవాడిని కాబట్టి అదేం అడ్డరాదు నీకు, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నా దగ్గరికి రా అని చెప్తాడనమాట ఆయన. ఈ విధంగా ఆయన చేసేవారు. కాబట్టి యాక్చువల్గా మనకి ఆశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమం రాజయోగం వంటిది మాట. ఎందుచేత తత్మ ఆశ్రమాలు ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా గృహస్థాశ్రమం ఆధారము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఊళ్ళు ఊళ్ళు తిరిగిన ఎక్కడికి తిరిగినా ఎవడో ఒకరు వాళ్ళకి చెయ్యాలి కదా, అది మాట. ఆ విధంగా సో ఆయన ప్రీశిష్యులు లింగాల సూర్యనారాయణ గారు, మునుకుట్ల శేషయ్య శాస్త్రి గారు, అలాగే కందర్ప సూర్యనారాయణ గారు ఉన్నారన్నమాట. సో నేను మామూలుగా శేషయ్య శాస్త్రి గారు మా తాతగారు కాబట్టి ఓకే, దగ్గర సంబంధం ఉంటుంది. అది లింగాల సూర్యనారాయణ గారు కూడా ప్రియ శిష్యులు అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు, ఒకచోటే ఉండేవారు. ఈ కందర్ప సూర్యనారాయణ గారు మండపేటలో ఉండేవారు. ఆయన ఇదివరకు మద్రాసులో చదువుకున్నప్పుడు బీఏ ఎగ్జామ్ చదివేటప్పుడు అప్పుడు కూడా ఒకసారి ఆ బీచ్లో కూర్చుని ప్రార్థిస్తుంటూ ఆయనకి గురువు గారు దర్శనమైంది. అంతర్వాహినిగా వెళ్ళు ఆ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళు అని చెప్తే మహేంద్రవాడ వెళ్ళారు. ఆ విధంగా ప్రియ శిష్యులు అయ్యారు ఆయనకి. అయ్యాక ఒకరోజుని ఆయన తన కోరికను వ్యక్తపరిచారు, గురువుగారు నేను బంగారు పువ్వులు చేసుకొచ్చి పూజ పూజించాలనుకుంటున్నాను. సరే నాయన, నీ ఇష్టం, నీ కోరిక ప్రకారం అన్నారు. సరే ఫలానా రోజు అనుకున్నారు. ఆ రోజు మార్నింగ్కి ఆయన అలాగా ఆ ఊరు వెళ్ళారు. అయితే అదే రోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి మా మాతామహులు శేషయ్య శాస్త్రి గారికి మగతగా ఉన్న ఇదిలో శేషయ్య ఒకసారి వస్తావా అని వినపడింది గురువు గారి శబ్దం. వెంటనే లేచి ఆయన వాళ్ళ అబ్బాయిని తీసుకుని, నాయన అన్నాడు గురువుగారు ఆదేశం వచ్చింది రమ్మన్నారు ఎందుకో ఏమిటో అని బయలుదేరి వెళ్ళారు. సరే వెళ్ళేటప్పటికి ఈయన ఈ బంగారు పుష్పాలు తీసుకుని అక్కడ ఇది చేస్తూ ఉంటే మా మాతామహులు కూడా వెళ్ళారు, శేషయ్య శాస్త్రి గారు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు గురువు గారు అన్నారు, శేషయ్య వచ్చేవారా అన్నారు. ఆయన అన్నీ తీసుకొచ్చాడు కానీ పూజ ఎలా చేయాలో ఏమిటో విధానం తెలియదు ఆయనకి. ఏదో అనుకున్నాడు చేద్దాం అనుకుని. సరే గురువుగారు ఆదేశం ఈయనకి వచ్చింది, ఈయన వెళ్ళాడు. ఈయన సరే వచ్చారు, స్నానాలు చేసి కూర్చుని మా మాతామహులు ఏమో పూజ చేయించేశారు. చాలా సంతోషం. అంతవరకు ఆ కందర్ప సూర్యనారాయణ గారికి ఈ శేషయ్య శాస్త్రి గారి గురించి తెలియదు. అమ్మో, నాకంటే ఎక్కువ ఇది ఉంది ఈయనకి, ఇప్పుడే తెలుసుకున్నాను నేనని ఆయన అనుకున్నాడు అన్నమాట. అప్పుడు బంగారు పుష్పాలు కాదు, కావాల్సింది ఇది ఇంపార్టెంట్. ఆ విధంగా జరిగింది అన్నమాట. ఇప్పుడు ఇంతకీ చెప్పేది ఏమిటంటే, ఈ విషయాలన్నీ విన్నాక సరే నేను ఒకసారి ఆయన దగ్గరికి మండపేట అన్నమాట ఆయనది వెళ్ళానమాట కలవడానికి. 3:30 అవుతుంది, వెళ్తే ఆయన ఉన్నారు. అంటే ఆయనకి తెలుసు మా బ్రదరు వాళ్ళందరూ తెలుసు, నాన్నగారు మామగారు అందరూ తెలుసుకుంటే
వచ్చా పలాసన అని చెప్పి వాళ్ళ శ్రీమతికి కూడా పరిచయం చేశారు. ఇలాగ వచ్చారు ఫలానా గడియారం పేరమ్మ గారు మనవడు వచ్చాడు, ఈయన సత్యనారాయణమూర్తి ఇలాగ చెప్పారు. తర్వాత కూర్చున్నాం, ఆయన కూర్చున్నారు టేబుల్ సైడ్ అటు సైడ్, నేను ఇటు సైడ్ కూర్చున్నాను. ఆయన ఒక మాట అన్నారు, ఏమయ్యా చిన్నవాడు అయిపోయావు ఏమైనా మాట్లాడదాం ఉంటే అన్నారు. నాకేంటంటే వీళ్ళందరూ చెప్తున్నారు ఆయన ప్రేషిష్యులు ఎంత ఇది అని చెప్పి, ఆయన నోటమ్మటి నా గురించి ఏమొచ్చినా నేను చూస్తాను, నేను చూసుకుంటాను అది అనుకున్నమాట. వెళ్తే ఆయన ఇలా అనేటప్పటికీ సరే మాట్లాడుకుంటున్నా ఆయన చెప్పింది వినాలి కదా, అదే కావాల్సింది మరి. కాసేపటికి ఆయన ఒక మాట అన్నారు నాతోటి, వర్టికల్ గ్రోత్ కాదండి కావాల్సింది, హారిజంటల్ గ్రోత్ కావాలి అని. సరే అప్పుడు ఆయన చెప్పింది ఏదో చెప్పారు, అయిపోయింది వచ్చేసాను. వచ్చేసాక ఆలోచించాను, ఈ లోపల తత్మావి కూడా మాకు మొదటి నుంచి దైవభక్తి ఇది ఉంది కనుక చదువుకుంటుంది, దక్షిణామూర్తి స్తోత్రం చదువుతున్నాం. చిత్రం వటతరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. కాబట్టి ఆ బ్రహ్మకుమారులు ఎప్పుడైతే వస్తున్నారో జ్ఞానాన్ని సంపాదించాలని ఈ శివుడు దక్షిణామూర్తి రూపంలో ఆ పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నారు. ఆ చెట్టు ఎటువంటిది, ఎత్తు వెళ్ళదు, విశాలతని కలిపి ఉంటుంది, హారిజాంటల్ కాదు, మాడు కాదు, వెర్టికల్ కాదు, అది ఎక్కువగా వెళ్ళేది హారిజాంటల్గా విస్తరిస్తుంది. బాటసారులకి అందరికీ కూడా ఒక విధమైనటువంటి ఛాయను ఏర్పడుస్తుంది, చల్లగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే ఆ విశాలత ఎలా వచ్చిందంటే తన కొమ్మల నుంచి కూడా ఊడలను పెంచి మళ్ళీ స్థిరపడుతుంది, దాంతో సపోర్ట్ ఉంటుంది, ఫౌండేషన్ అన్నమాట, చాలా ఇదిగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం కూడా ఇలాగే ఫౌండేషన్ కావాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలి. నలుగురికి ఉపయోగపడే విషయం చెప్పే పరిస్థితిలో మనం ఉండాలి, అంతేగాని నలుగురు నాకు చేయాలనే ఇదిలో ఉండకూడదు, ఇదే మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ఆ నిర్వికార స్థితిలోకి వెళ్ళడం జరిగిందన్నమాట. నిరహంకారం అంటే ఈ విధంగా అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఇంకో విషయం తెలుసుకుందాం. ఆ వటవృక్షములు జ్ఞానస్వరూపులకు ఛాయనిచ్చేదైన ఎత్తైనది కాదు, విశాలమైనది, అనేక ఊడల్లో తన స్థిరత్వాన్ని పొందింది. అటులనే మన అనుభవ జ్ఞానాన్ని ప్రామాణిక పురాణ శాస్త్ర గురు శిష్య సంవాదములు వాటిని సజ్జన సాంగత్య మహిమలను ప్రవచనముల ద్వారా ప్రబోధముల ద్వారా ఉపదేశానుసారముగా ప్రజలకు అందించడమే లక్ష్యముగా ఉండాలి అనేటువంటిది తెలుసుకోవడం జరిగిందన్నమాట. అది కావాల్సిన విషయం. నిరహంకారంగా నిర్వికార రూపాన్ని దర్శనం చేయడం జరుగుతుందన్నమాట. ఆ దక్షిణామూర్తి దర్శనం అయిందన్నమాట. సంతోషం.